ఈరోజు ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎపిసోడ్ నెంబర్ 3. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్కి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తారో వాటి గురించి వీడియోలో అయితే చెప్తాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భవన ప్రకాష్, మీరు చూస్తున్నారు టెక్ తెలుగు నాలెడ్జ్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. నారో, జనరల్, సూపర్, ఈ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ కొన్ని టాస్కులు మాత్రమే చేస్తుంది, అది కూడా మనిషి ఏవైతే ప్రీడిఫైన్గా ఫంక్షన్స్ ఇచ్చారో వాటిని ఆపరేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటికి వచ్చేసరికి అసిస్టెంట్లు ఉంటాయి కదా, గూగుల్ అసిస్టెంట్, అలెక్సా, అలా అవి వచ్చేసరికి ఏంటి, ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్సే. సో వాటికి ఏంటి, ప్రీడిఫైన్డ్గా ఫంక్షన్స్ ఇస్తారు. సో వాటిని బట్టి ఈ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అయితే వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలెక్సా, మనం ఏదైనా ఒక పని చెప్తే ఆ పని మాత్రం చేస్తుంది, అది కూడా దాని టాస్కులు ఉంటేనే, లేకపోతే ఐ డోంట్ అనేస్తుంది. సో ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్కి నిజమైన ఇంటెలిజెన్స్ ఉండదు, జస్ట్ మనిషి ప్రీడిఫైన్డ్గా రాసిన ప్రోగ్రామ్స్ని బట్టి వర్క్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి గూగుల్ అసిస్టెంట్, అలెక్సా, సిరి, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, అలాగే సోఫియా హ్యూమనాయిడ్ రోబోట్ ఉంటుంది కదా, అది కూడా ఈ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ కిందకే వస్తుంది. ప్రజెంట్ మనకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి ఈ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్సే. మనం ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్ కానీ సూపర్ ఇంటెలిజెన్స్ కానీ ఇంకైతే వెళ్ళలేదు. ప్రజెంట్ మనం ఇంకా వీకేఏ దగ్గరే ఉన్నాం. ఒకవేళ మనం ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కానీ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ కానీ రీచ్ అయితే ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు వచ్చేసరికి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ని స్ట్రాంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి ఎలా పనిచేస్తుందో సేమ్ అలాగే పనిచేస్తుంది, కానీ మనిషి థింక్ చేసినట్టు థింక్ చేయలేదు. దీనికి వచ్చేసరికి స్ట్రాంగ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది. సో అది ఉండడం మూలంగా మనిషి 10 గంటల్లో చేసే పని ఇది కేవలం 1 సెకండ్లోనే చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనిషి 10,000 డాక్యుమెంట్ని అనలైజ్ చేయడానికి 10 గంటలు పట్టింది అనుకోండి, ఏఐకి వచ్చేసరికి కేవలం మిల్లీ సెకండ్స్లోనే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి పని చేసినట్టు పని చేయగలదు, కానీ మనిషి థింక్ చేసినట్టు థింక్ చేయలేదు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని హాల్లో ఉన్న టీవీని ఆన్ చేసి రమ్మంటే ఆన్ చేస్తాడు, ఈ జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ పని అయితే చేయలేదు. ఎందుకంటే మిషన్స్కి రీజనబుల్ వే ఆఫ్ థింకింగ్ లేదు, కానీ స్ట్రాంగ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది, మనిషి కన్నా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే మనిషి కన్నా పవర్ఫుల్గా ఉంటుంది, కానీ ఇప్పుడప్పుడే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే రాదు. ఒకవేళ వస్తే ఎలా ఉంటుందంటే మనకి సైఫై మూవీస్లో ఉంటుంది కదా, రోబో మూవీస్లో కానీ టెర్మినేటర్లో కానీ అటువంటి మూవీస్లో ఎలా ఉంటుందో అంతకన్నా పవర్ఫుల్గా ఉంటుంది ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ప్రజెంట్ ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ లేదు, మనం చాలా లక్కని చెప్పుకోవాలి. ఒకవేళ ఉంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయో అసలు మన ఊహకు కూడా అందవయ్యి. అది మనం చేసే దాన్ని బట్టే ఉంటుంది. పాజిటివ్ వేలో యూస్ చేస్తే పాజిటివ్గానే ఉంటుంది, నెగిటివ్ వేలో యూస్ చేస్తే వామ్మో అసలు ఊహకు కూడా అంతది అది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకు చిన్న ఎగ్జాంపుల్, రోబో సినిమాలో ఆ రోబోకి రెడ్ చిప్ పెడితే ఎలా ఉంటుంది, మొత్తం సర్వనాశనం చేస్తుంది. సో అంతకన్నా దారుణంగా ఉంటుంది ఏఐని కనుక మనం నెగిటివ్ వేలో యూస్ చేస్తే. తేడా వస్తే మనిషి ఆఖరి ఇన్వెన్షన్ అవుతుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కొంతమంది సైంటిస్టులు చెప్పేదాని ప్రకారం 2040 కల్లా ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అయితే రాబోతుందని చెప్తున్నారు. చూద్దాం 2040లోపు వస్తుంది అంటున్నారుగా. పాజిటివ్ వేలో వాడితే పాజిటివ్గానే ఉంటుంది, నెగిటివ్ వేలో వాడితే నెగిటివ్గానే ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్కి యూస్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూస్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయంటే ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో నేను వాటిలో కొన్ని మాత్రమే చెప్తాను. వాటిలో ఫస్ట్ది పైథాన్. సో ఈ పైథాన్ మోస్ట్ ఎఫెక్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్కి. మ్యాక్సిమం అందరూ చాలామంది ఎక్కువగా ఈ పైథాన్ లాంగ్వేజ్ని యూస్ చేస్తారు, డెవలపర్స్ కానీ డేటా సైంటిస్టులు కానీ ఇంకా చాలామంది దీన్నే యూస్ చేస్తారు. ఎందుకంటే ఇది వచ్చేసరికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గారిథమ్స్, మిషన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ మొత్తం చాలా వరకు ఈ పైథాన్తోనే చేస్తారు. ఈ పైథాన్ వచ్చేసరికి చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి కూడా. సెకండ్ది ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూస్ చేసి స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్స్ అయితే డెవలప్ చేస్తూ ఉంటారు. ఈ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఈజీయే. అండ్ థర్డ్ది జావా. ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూస్ చేసి సెర్చ్ ఇంజిన్ ఆల్గారిథమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేస్తారు. అండ్ ఫోర్త్ది లిస్ప్. ఈ లిస్ప్ లాంగ్వేజ్ని చాలామంది వినుండరు, కానీ ఇది వచ్చేసరికి చాలా ఓల్డ్ లాంగ్వేజ్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సూట్ అయ్యే లాంగ్వేజ్ కూడా ఇదే. ఇంకా ప్రోలాగ్ అని, C++ అని ఇంకా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. వాటిలో కన్నా ఏది బెస్ట్ అంటే పైథాన్ బెస్ట్. ఏ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది, అలాగే నేర్చుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా మీ భవన ప్రకాష్ సైనింగ్ ఆఫ్. బాయ్.